తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. డివైడర్ను ఢీకొట్టి బోల్తపడడంతో అంబులెన్స్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలను వదిలాడు. మలక్పేటకు చెందిన ఓ ప్రైవేట్ అంబులెన్స్ ఇబ్రహీంపట్నం వెళ్ళి తిరిగి వస్తుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి పేషెంట్ని తీసుకెళ్లి దింపేసి తిరిగి వస్తుండగా హస్తినాపురం వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని డ్రైవర్ని బయటకు తీశారు. అయితే తీవ్ర గాయాలు రక్తస్రావం కారణంగా డ్రైవర్ అప్పటికే చనిపోయారు. అంబులెన్స్ని పక్కకు జరిపే ప్రయత్నం చేస్తుండగా అందులోని ఆక్సిజన్ సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అంబులెన్స్ మంటల్లో కాలిపోయింది.